నమస్తే వెల్కమ్ నేను మీ రాజేష్ కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత వాటి ఏఐసిసి కానీ లేకుంటే టీపీసీసీలో కానీ కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో కానీ రానున్నటువంటి ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల్లో ఖచ్చితంగా విజయం తమదే అనే ధీమాతోటి ఇవాళ కాంగ్రెస్ పార్టీ నేతలందరూ ఉన్నారు మరోవైపు ఖచ్చితంగా అన్ని సర్వేల్లో కూడా తమకే అనుకూలంగా వస్తుంది అనేది రాహుల్ గాంధీ కూడా కొంత కామెంట్స్ చేశారు అమెరికాలో అమెరికాలో ఇప్పటికే రాహుల్ గాంధీ ఆ పర్యటనలో బిజీ బిజీగా ఉన్నారు ఎన్ఆర్ఏలకు సంబంధించినటువంటి మంచి రా రోజులు రాబోతున్నాయి అనే విషయాన్ని కూడా ఆయన చెప్పారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా ఎన్ఆర్ఎల్కి భరోసా ఇస్తున్నారు మరోవైపు అమెరికా న్యూయార్క్ లో జరిగినటువంటి సమావేశంలో కూడా ముఖ్య అతిథిగా రాహుల్ గాంధీ పాల్గొన్నారు ఈ సందర్భంగా రాహుల్ మాట్లాడుతూ కాంగ్రెస్ అధికారం రాగానే సొంత రాష్ట్రాల్లోనే ఉపాధి అవకాశాలు పెంచుతామంటున్నారు మరోవైపు ఇండస్ట్రీసు అలాగే కంపెనీలు ఏర్పాటు చేసుకునేందుకు ప్రత్యేకించి పాలసీని కూడా డిజైన్ చేసి తీసుకొస్తామని కూడా హామీ ఇస్తారు ఇప్పటికే రాష్ట్రాల వారీగా ప్రణాళికలు అన్ని కూడా తయారు చేస్తున్నామని కూడా చెప్పుకుంటూ వచ్చారు మరోవైపు తెలంగాణలో ఈసారి తప్పకుండా అధికారం వస్తామని కూడా ఆయన ధీమా వ్యక్తం చేశారు సర్వేలో కూడా కాంగ్రెస్ కే అనుకూలమని చెప్తున్నారు రాహుల్ గాంధీ నాడిని కూడా తాము పసిగట్టగలగామని కూడా పేర్కొంటున్నారు ఈ సార్వత్రిక ఎన్నికల్లో ఎన్ఆర్ఐలంతా కాంగ్రెస్కు మద్దతు ఇవ్వాల్సిందిగా అవసరం ఉందని కూడా ఆయన పేర్కొంటూ వస్తారు మరోవైపు ప్రజా సంక్షేమం పరుగులు పెట్టాలంటే అది కాంగ్రెస్ తోనే సాధ్యం అని కూడా రాహుల్ గాంధీ చెప్తున్నారు ఈ కార్యక్రమంలో తెలంగాణకు సంబంధించినటువంటి పిసిసి నేతలు చాలా మంది పెద్ద ఎత్తున ఎన్ఆర్ఐలు రాహుల్ గాంధీతో ఇవాళ పాల్గొనేటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో మొత్తం మీద ఇప్పటికే అనేక సర్వేలు ఇటు ఏసీసీ టీము అలాగే ప్రియాంక గాంధీ టీము రేవంత్ రెడ్డి టీము సునీల్ కనుగోలు ఇలా వీళ్ళ అనేక సర్వేలు కాంగ్రెస్ పార్టీ వైపు అభ్యర్థుల ఎంపిక మరోవైపు కాంగ్రెస్ పార్టీ గెలుపుకోవటం వీక్ గా ఉన్నాం ఎక్కడ బలంగా ఉంది కాంగ్రెస్ పార్టీ ఏ అంశాల మీద ఫోకస్ చేయాలి ఏ అంశాల మీద ఇంకా మరింత దృష్టి పెట్టాలి ప్రభుత్వ వ్యతిరేకత ఎక్కడ ఎక్కువగా ఉంది ఏ అంశాల్లో ప్రభుత్వంలో ప్రభుత్వం పైన ఏ అంశాల్లో ప్రజలపైన కొంత ప్రజల్లో ఎక్కువ వ్యతిరేకత ఉంది దాన్ని ఎట్లా క్యాష్ చేసుకోవాలి ఇలా అనేక అంశాల మీద కులంకుషంగా సర్వేలు చేయించినటువంటి రాహుల్ గాంధీ చాలా సర్వేలు రిపోర్ట్లు అన్నిట్లో కూడా ఖచ్చితంగా తెలంగాణలో కాంగ్రెసే గెలుస్తుంది అని వచ్చినటువంటి అంశాన్ని ఇవాళ ఎన్ఆర్ఐల్తో రాహుల్ గాంధీ స్పష్టం చేశారు మరోవైపు ఎన్ఆర్ఐలు అందరినీ కూడా సో ఇవాళ మాకు సర్వేలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీకి ఫేవర్గా ఉన్నాయి సో ఈ నేపథ్యంలో మీరు కూడా ఎన్ఆర్ఐలందరూ కూడా కాంగ్రెస్ పార్టీకే సపోర్ట్ చేస్తే రానున్నటువంటి ఎన్నికల్లో తెలంగాణలో ఖచ్చితంగా మేమే అధికారంలోకి వస్తాం మీకోసం మేము నిలబడతాం మీకు అండగా మేము నిలబడతాం మీరు పెట్టుబడులు పెట్టాలన్నా లేకుంటే రాష్ట్రంలో ఏదైనా మీరు కంపెనీలు స్థాపించాలంటే కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ తోటే అది అవుతుంది కేవలం తెలంగాణలో ఇప్పుడున్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం కేవలం ఎంఓయూలకే పరిమితమవుతుంది కోట్లాది పెట్టుబడులు కేటీఆర్ తీసుకొస్తారని చెప్తున్నప్పటికీ కూడా అది ఎక్కడ ఆచరణ సాధ్యం కానటువంటివిగా కనిపిస్తున్నారు అభివృద్ధి కేవలం బిల్డింగ్లు కట్టుకుంటేనే కాదు అనేది గతం నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ నేతలందరూ కూడా చెప్తూనే ఉన్నారు సో ఈ నేపథ్యంలో అమెరికాలో రాహుల్ గాంధీ ప్రతిరోజు ఒక సెన్సేషనల్ కామెంట్స్ తోటి ముందుకు కలుతుంది వ్యూహాత్మకంగా అక్కడి నుంచి ఫీలర్లు వదులుతున్నాడు సో ఈ నేపథ్యంలో ప్రజల్లో కొంత మార్పు కనిపిస్తోంది తెలంగాణ ప్రజల్లో ప్రభుత్వ వ్యతిరేకత తీవ్ర స్థాయికి చేరుకుంటుంది రోజు రోజుకి సో ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు కూడా తెలంగాణలో ఖచ్చితంగా అధికారం మాదే అని చెప్పటం ఖచ్చితంగా ప్రజల్లో ఒక విశ్వసనీయత మరోవైపు భరోసా కల్పించేలాగా రాహుల్ స్టేట్మెంట్స్ ఉన్నాయి సో ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ అయితే మాత్రం అన్ని సర్వేల్లో కూడా అంటే వాళ్ళ పార్టీ సర్వేలైనా లేకుంటే ఇతరత్ర ప్రైవేట్ సర్వేల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి కొంత ఫేవర్గా వస్తున్నాయని మాట్లాడటం చూస్తుంటే ఖచ్చితంగా రానున్నటువంటి రోజుల్లో బీఆర్ఎస్ పార్టీకి తెలంగాణలో చెక్ పెట్టడానికి రాహుల్ గాంధీ చాలా క్లియర్ కట్గా వ్యూహాత్మకంగా సునీల్ కానుగోల్తో స్ట్రాటజీలతో ముందుకు వస్తున్న మాత్రం ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి మరోవైపు ఇప్పటికే చేరికల అంశంలో కర్ణాటక ఎన్నికల తర్వాత చేరికల పైన పెద్ద ఎత్తున దృష్టి పెట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే పొంగులేటి శ్రీనివాసరెడ్డి జూపల్లను కూడా పార్టీలోకి లాక్కోవడానికి లేకుంటే పార్టీలోకి తీసుకోవడానికి లైన్ క్లియర్ అయిపోయింది వాళ్ళు కూడా ఒప్పందం ప్రకారం అంగీకారం వచ్చేసారు సీట్ల పంపకాలకు కూడా కొంత క్లారిటీ ఇచ్చారు గెలుపు గురాలకే టికెట్లు అనే కూడా ఏసీసీ క్లారిటీ ఇచ్చింది పొంగులేటికి సో ఈ నేపథ్యంలో తాజాగా అంబటి రాయుడును కూడా మాజీ క్రికెటర్గా ఉన్నటువంటి అంబటి రాయుడు తాజాగా ఇప్పటికే ఐపీఎల్లో ఆయన క్రికెటర్ లైఫ్కి కొంత ఫుల్ స్టాప్ పెట్టినటువంటి అంబటి రాయుడిని ఆయన కూడా పార్టీలోకి లాక్కోవటం పెద్ద ఎత్తున జోన్ జోన్గా ఉన్నటువంటి మల్కాజ్ గిరిలో ఆయన్ని బరిలో దింపటం సో ఇవన్నీ కూడా చూస్తుంటే వ్యూహాత్మకంగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో రానున్నటువంటి ఎన్నికలకు ఇప్పటి నుంచే సిద్ధమవుతుంది మరోవైపు మేనిఫెస్టో అంశం మేనిఫెస్టోలో ప్రజలకు సంబంధించినటువంటి అంశాలను ఎటువంటి అంశాలను చేర్చుకోవాలి ఎటువంటి అంశాలను చేరిస్తే ప్రజల్లో పెద్ద ఎత్తున బలం వస్తుంది ప్రజల్లో పెద్ద ఎత్తున ఒక కాంగ్రెస్ పార్టీకి వేవ్ వస్తుంది కర్ణాటకలో ఏ విధంగా అయితే కాంగ్రెస్ పార్టీకి మౌత్ పబ్లిసిటీ ద్వారా వేవ్ తీసుకొచ్చారో సేమ్ అదే విధంగా తెలంగాణలో కూడా వేవ్ తీసుకొచ్చే దాంట్లో కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే కొంత సక్సెస్ అయిందని చెప్పుకోవాలి మరోవైపు బీజేపీ ఘోరమైనటువంటి వైఫల్యం ఇవాళ తెలంగాణలో కనిపిస్తోంది కర్ణాటక ఎన్నికల ఫలితర్వాత బీజేపీ వాస్తవానికి డీలా పడింది బొక్క బోర్లా పడింది అని చెప్పుకోవాలి తెలంగాణలో సో ఈ నేపథ్యంలో రాహుల్ స్ట్రాటజీస్ సునీల్ కనుగోలు సర్వే రిపోర్ట్స్ ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీకి ఏ విధంగా భవిష్యత్తులో ఫేవర్గా మారుతాయి మరోవైపు ప్రజలు ఏ విధంగా కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా నిలుస్తారు బీఆర్ఎస్ పార్టీకి ప్రభుత్వ వ్యతిరేకత చాలా ఎక్కువ శాతం ఉంది కాబట్టి దాన్ని ఎట్లా దీన్ని ఓట్ ట్రాన్స్ఫర్ ఎట్లా చేసుకుంటారు కాంగ్రెస్ పార్టీ అని మాత్రం పెద్ద సవాల్గా ఇవాళ ముందున్నటువంటి సవాల్ కాంగ్రెస్ పార్టీకి సో చూద్దాం ఎటువంటి అడుగులు పడబోతున్నాయి కాంగ్రెస్ పార్టీ నుంచి వ్యూహాత్మకంగా రాహుల్ గాంధీ అలాగే ప్రియాంక గాంధీ పెద్ద ఎత్తున తెలంగాణపై శ్రద్ధ చూపించినటువంటి నేపథ్యంలో ఇవాళ ఫోకస్ మొత్తం అగ్రనేతల ఫోకస్ అంతా కూడా తెలంగాణ మీద ఉంది కాబట్టి సో చూద్దాం భవిష్యత్తులో వీళ్ళ వ్యూహాలు ఏ విధంగా ఉంటే ఎన్నికల నాటికి ఏ విధంగా ఇక్కడున్నటువంటి తెలంగాణ నేతల్ని ఒక తాటి మీద నడిపించే దాంట్లో ఏఐసిసి ఎట్లా కీలక పాత్ర వహిస్తుందో వెయిట్ చేసి చూద్దాం ఫర్ మోర్ ప్లీజ్ వాచ్ హెస్టూ Thank you.